వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరురేతుల తిరుగాడిన తీరమైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం భక్తి శృంగార వైరాగ్య సంకీర్తనల త్రివేణి సంగమం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. చెలికత్తెలు దివ్య శృంగార నాయిక యొక్క విరహతాపం గురించి సంభాషించుకోవడమే ఈ అన్నమయ్య సంకీర్తనలోని ప్రధాన అంశం. చంద్రుడు, చిలుకలు, తుమ్మెదలు, కోయిలలు ఇవన్నీ దివ్యనాయికను ప్రభావితం చేస్తున్న తీరు ఎలా ఉందో ఈ సంకీర్తన కళ్ళకు కట్టింది. విరహగీతాల్లో వినూతనత్వాన్ని సంతరించుకున్న ఈ సంకీర్తనకు స్వరాల దిన సంగీతజ్ఞులు శ్రీ సాయి మధుకర్, రాగం ఆరభి, గానం సత్యయామిని. Thank you.
తిరుమల క్షేత్రం అన్నమాచార్య సంకీర్తనలు ఈ రెండు కూడా ఒక సమాన ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే తిరుమల పుష్కలాద్రి, ఎన్నో దివ్య తీర్థాలకు నిలయం. అక్కడ కొన్ని జలాశయాల్లో మీరు ఎప్పుడూ భగవంతుని దర్శించి హడావుడిగా వచ్చేస్తూ ఉంటారు. కాస్త ప్రశాంతంగా వెళ్ళి వెంకటాచలంపై ఉండేటువంటి కొన్ని సరోవరాలను చూస్తే గాలికి కూడా కదలనటువంటి స్థితిలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకునేంతటి ప్రసన్నంగా ఉండేప్పుడు ఆ జలాశయాల్లో నుంచి వచ్చేటువంటి గాలులు, ఆ యొక్క చల్లదనం, మెల్లదనం, కమ్మదనం ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. బహుశా వైకుంఠంలో కూడా ఇటువంటి గాలులు లేవని స్వామి వెంకటాచలానికి వచ్చేసి ఉంటాడు. వాటిలో ఉండేటువంటి ఆ సొగసు అన్నమయ్య కీర్తనల్లో కనిపిస్తుంది. చెలికెత్తెలతో అలమేలు మంగమ్మ ఉన్నది. చెలికెత్తెలతో ఆమె మాట్లాడటం మానేసింది. ఎందుకంటే స్వామితో దివ్యానుబంధం పెరిగిపోయింది కాబట్టి. అప్పుడు చెలికెత్తెలు అధిక్షేపణగా పాడేటువంటి పాట, చింతించకురే ఇక చెలులాల, మంతుకెక్కే నిన్ని మన్నించేయిలే కనుక. శబ్దార్థాలు తీసుకోకూడదు అన్నమయ్య కీర్తనలు. ఎప్పుడు కూడా భావార్థాలను గ్రహిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది పదకవితా పితామహుడు మనస్సు పెట్టి ఆ కాలంలో ఉండేటువంటి ఆ లాక్షణిక గ్రంథాల్లో ఉండేటువంటి మర్యాదలను అన్నింటినీ సంకీర్తనలుగా లోకానికి అనుగ్రహించాడు. కలికికి తుమ్మెదలు చుట్టాలు. ఆమెలో స్పష్టంగా ఆ విరహ వేదన కనిపిస్తోంది. ఆమె పరమేశ్వరుడైనటువంటి శ్రీనివాసుని యందు అనన్యంగా చిత్తాన్ని లగ్నం చేసి ఉంది. అటువంటి స్థితి నుంచి కొంత బయటికి తీసుకురావాలనుకుని ఆవిడికి ఊరట కలిగించాలని అనుకున్నారో సఖులు, అధిక్షేపించాలనుకున్నారో సమన్వయం చేస్తున్నారు. మామూలుగా ఆడవాళ్ళ యొక్క జుట్టును తుమ్మెద రెక్కలతో పోల్చడం కవి సమయమే. కాబట్టి ఆవిడ ఆ విధంగా తుమ్మెదలు కడు చుట్టాలు ఈవిడికి. ఎందుకంటే పొలసి కురులు వాటి బోలు గనక, ఈవిడ కురులు అలా నల్లగా తుమ్మెద రెక్కల్లో ఉన్నాయి గనక, దివ్యమైనటువంటి తుమ్మెదలతో ఉండేటువంటి మైత్రిని మనం గుర్తు చేసుకుందాం. ఇప్పుడు కలదు మొగమాట మెక్కడ శశికి, ఆ చంద్రునికి ఈవిడికి మొహమాట ఉంది. ఎందుకంటే ఈమె నవ్వులే వెన్నెలలా ఉన్నాయి. యథా ప్రహ్లాదనాథ్ చంద్రహ అని భాగవతం కూడా చెబుతుంది కదా, అలాగా చంద్రుడి కన్నా ఆహ్లాదంగా అమ్మవారి నవ్వులు ఉన్నాయి. పడతికి చిలుకలు ప్రాణప్రదము, అడరి ఈకె మాటలు అవే కనుక. ఈమె మాట్లాడేటువంటి మాటలు చిలుకు పలుకులే కనుక ఆ మాటల్లో ఆ తీయందనం కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ చిలుక ఏ విధంగా అయితే ప్రాణప్రదంగా భావిస్తుందో ఆ ప్రియుణ్ణి కూడా ఈ అలమేలు మంగమ్మ అలా భావన చేస్తోంది. అందుకే ఆమె మాటలు చిలుక పలుకుల్లో ఉన్నాయి, మధురంగా ఉన్నాయి. విడువరాని పొందు కోయిల ఎలా కూస్తుందో అలాంటి ఎలుగు, అంటే అలా ఈవిడ కూడా చక్కగా గానం చేస్తూ ఉన్నది ఆ స్వామి నామాన్ని. పడతికి చిలుకలు ప్రాణప్రదము, అడరికి మాటలు అవే కదా.
అతివకు విరులు పాయని చెలిమి తదిని ఈమె మేని తావి తగుగనక. ఈమె యొక్క సహజమైనటువంటి శరీర సౌగంధ్యం పూలతో సమన్వయింపబడుతుంది. ఎందుకంటే పద్మినీ జాతి స్త్రీలకు సహజంగానే సౌగంధ్యం ఉంటుంది. ఈపెకు అంటే ఈమెకు అనేది ఈపెకు అని చదువుతారు. అక్కడ అతను దీపెకు ఎనరైన వాడు, ఈమెకు ఎనరైన తగినటువంటి వాడే. ఇతవై శ్రీ వెంకటేశు ఎనయించే గనక, వెంకటేశ్వరుడు ఈమెని అనుగ్రహించాడు గనక తగినటువంటిదే. నాయికా నాయకుల మధ్య అనుబంధాన్ని, అవినాభావ సంబంధాన్ని కలిగించే అంశాలు ఎన్నో ఉంటాయి. ఆ అంశాలే అపరిమితమైన ఆనందానికి దోహదపడతాయి. దివ్య నాయికా నాయకులైన అలమేలు మంగ శ్రీనివాసుల అన్యోన్యతకు అద్దం పట్టే ఈ శృంగార సంకీర్తనను దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో స్వరపరిచిన వారు శ్రీ నిహాల్. రాగం మలయ మారుతం, గానం సాహితీ జాగంటి. ఆ
చాలా మధురమైనటువంటి అన్నమాచార్య స్వామి సంకీర్తన. అనేక కళ్యాణాలకి వ్యాఖ్యాతకి వెళుతూ ఉంటాను కనుక ఎక్కడైనా కూడా మా గాయకుల్ని ఈ పాట పాడమని చెప్పి కోరుతా. ఇప్పుడే వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా వారిరువురికి కూడా ఎంత సహజంగా పరస్పరం అనుబంధం కుదిరింది అంటే మనస వాచ కర్మణ వారు వేరువేరుగా లేరు అని ఆ దివ్య నాయికా నాయకుల యొక్క అలమేల్మంగ శ్రీనివాసుల యొక్క వైభవాన్ని చెప్తూ ఉన్నారు. అంటే కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటే, ఆయన ఏదో సంజ్ఞలు చేస్తూ ఉంటే, వాళ్ళు ఆ యొక్క హడావిడిలో ఉంటే వచ్చినటువంటి వాళ్ళు ఏదో విందు ఆరగించే ముందు ఏదో ముచ్చటించుకుంటారు కదా, వీళ్ళు ఇరువురికి బాగా కుదిరింది ఈడు జోడు అని మాట్లాడుకుంటారు. అలాంటి ముచ్చటైన పాట అన్నమాట ఆ పాట. ఇందరిని ఏమడిగే విందాకాను, సందడి మీ ఇద్దరికి యవ్వనమే సాక్షి, మీ ఇరువురికి కూడా ఆ యవ్వనమే దివ్యమైనటువంటి ఒక సాక్షిభూతంగా నిలుస్తోంది. సెలవి నవ్వులకును సిగ్గులేదాపు. ఎప్పుడు కూడా అమ్మాయిలు పెళ్ళిళ్ళలో పూర్వం సిగ్గుపడటం, సెలవి నవ్వులు నవ్వటం అనేటువంటిది ఉంది. సెలవి నవ్వులు అంటే పళ్ళు బయటపడకుండా నిగ్రహించుకుంటూ ఆ మధురంగా నవ్వేటువంటి నవ్వు అన్నమాట. ఎంత బాగా చెప్పారు చూడండి. అటువంటి నవ్వులకు కలికి చూపులకును కన్నులు దాపు. అక్కడ సిగ్గు ఎలా దాపే ఉందో ఇక్కడ ఆ కలికి చూపులకు కన్నులు అడ్డువు నిలిచాయి అంటే రెప్పలతో కూడి ఉంటాయి కనుక ఆ చూపులకు ఆ కన్నులు దాపు చేస్తూ ఉన్నాయి. బాగుంది. నిలుచున్న ఈపెకును నీవు దాపు. నిలుచుండా అని అనక్కర్ల, నిలుచున్నా అదే అర్థం వస్తుంది. బహుశా మీరు సాహిత్యాన్ని కంఠస్థం చేశాం కదా అని చెప్పి చూడకుండా పాడటంలో వచ్చిన పొరపాటేమో. రెండూ బాగానే ఉంటాయి కానీ ఆయన రాసింది పాడితే నిలుచున్న ఆపెకును నీవు దాపు,
ఎందుకంటే ఆయన గంభీరంగా ఉంటాడు, మర్యాద పురుషోత్తముడు. ఆ యొక్క ఆజానుభావుడైనటువంటి స్వామి ఆ అగ్నిహోత్రం చుట్టూ అలా తిరిగేటప్పుడు ఆయన దాపుగా నిలుస్తూ ఉంటాడు. మలసిన నీకు ఆపే మంతనాలు దాపు, ఏకాంతంగా మాట్లాడేటువంటి అవన్నీ కూడా నీ యొక్క ఆ దివ్యమైనటువంటి ఉత్సాహం విజృంభించినటువంటి ఆ పలుకులతో కూడినటువంటి వైభవమే ఒక మరుగు ఏర్పరుస్తోంది. చెక్కిటి మరుగులకు చేయి మాటు, ఆ నవ్వులను ఆ యొక్క ఆనందాన్ని కాస్త చేతులు అడ్డు పెట్టుకుని దాచుకునేటువంటి ఆ సన్నివేశం నిజంగా ఒక చిత్రకారుడు కనుక వేస్తే ఆ పెళ్లి కూతురు ఎంత అందంగా కనిపిస్తుందో అంత అందంగా అభివర్ణించారు అన్నమాచార్యుల వారు. పెక్కుల మాటలకు పెదవి మాటు, ఏదో చెప్పాలని అనుకుంటోంది కానీ ఆ పెదవులు అడ్డొస్తూ ఉన్నాయి, అంటే ముగ్ధమోహన భావాన్ని తెలియజేసేటువంటిది. చక్కని ఈపెకు నీ సన్నలు మాటు, ఈయన ఏదో ఒకటి సంజ్ఞలు చేస్తూ ఉంటాడు కదా, కాబట్టి ఆమె ఏదైనా కొంత మరుగును పడాలి, తన మాటలు చెప్పాలి అని అనుకుని మళ్ళీ మరుగుపడేటువంటి సమయంలో ఈయన సంజ్ఞలు ఆమె మాటలను మరుగుపరిచేట్లుగా చూస్తున్నాయి. మొక్కలపు నీకు ఈమె మొక్కులు మాటు, సహజంగా అర్థమయ్యేటువంటి మాట. అమ్మవారి యొక్క వాక్కు ఆ దివ్యమైనటువంటి మనస్సు అభివ్యక్తీకరింపబడిన తర్వాత ఆమె యొక్క స్వరూపాన్ని, భారపు గుబ్బలకును పయ్యద కాపు, ఆవిడ వేసుకున్నటువంటి పైటే ఆమె దివ్యమైనటువంటి లోకమాత కదా, ఆవిడ చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణి. ఎందుకంటే ఆవిడ పయ్యదలను అభివర్ణించడం, ఆ పయ్యద మాటను అభివర్ణించడం, ఎందుకంటే ఆ తల్లి ఈరోజు ఎవరికి చైతన్యం అనేటువంటి స్తన్యాన్ని ఇస్తుందో అని శ్రీనివాసుడు కూడా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆమె యొక్క దివ్యానుగ్రహాన్ని అనుసరించి శ్రీనివాస ప్రసాదం ఇతోధికం అవుతుంది. నిజానికి అమ్మవారు సిఫారసు చేస్తేనే స్వామి ఇస్తూ ఉంటాడు, ఆ స్వామికి పేరు వస్తూ ఉంటుంది అభిమతాధిక దానరసికుడు అని. నిజంగా సిఫారసు చేసిన అమ్మ వెనకే ఉంటుంది ఇప్పుడు కూడా. పేరిన వలపులకు బింకపు కాపు, ఎంత సహజమైన, బాగా వెన్న నెయ్యి ఇవన్నీ పేరుకున్నాయండి అంటారే, రాశీభూతమైనటువంటి వలపులకు బింకపు కాపు, ఆ బింకము పేరుకున్నది అనమాట అక్కడ. అరయ శ్రీ వెంకటేశ అలమేలుమంగ నీకు ఈ రీతి వనగూడిన ఇంపులే కాపు. ఈ దివ్యమైనటువంటి వైభవం ఎంత పవిత్రమో మనకి నిజంగా కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః అని ఆ శ్లోకం చెప్తారు కదా, అది అనుసంధానం చేసుకుని ఈ కీర్తన పాడితే ఆ పాటకి అన్నమయ్య ఇచ్చినటువంటి భాష్యంగా కనిపిస్తుంది ఈ సంకీర్తన. చాలా సహజంగా ఉంది, అక్షరాలన్నీ కూడా బాగా వినపడేట్టుగా సాహిత్యం చేసినటువంటి వాళ్ళకు కూడా శుభాభినందనలు, పాడినటువంటి మీకు నా ఆశీర్ అభినందనలు. చాగంటి సాయిది చక్కగా బడమ్మ నిహల్ గారు చాలా చక్కగా చేశారు, మీ ఇద్దరికి కూడా అభినందనలు. ఇందరినే మడిగే విందాకాను
శ్రీనివాసుడి తత్వాన్ని ప్రబోధించే సంకీర్తనల సమాహారం శ్రీ మురళీ మోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. ఎప్పుడు నువ్వు సహజమే మని బగరి సని సరి మ పని రబ సిమని మ పని పని మ పని సగరి స గగమ గగమ గమ కరి సని స నిని సని ని సని స ఈ గప్ప మ ప గగమ గగమ గమ కరి సని స సరి మ పని రమ పని సరి మ సరి మ పని సా సా సరి మ పని సా 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 సరి మ పని సా సా.